Hi friends, welcome to Telugu Education Depth YouTube channel. Friends, vaalti video lo nemithe discuss cheyabothunna topic enante AP ISET 2022 related ga chaala mandi certificate re-upload gurinchi aithe adugutunnaru. Option anedi eppudu vastadi, evaru re-upload cheyali anna dan gurinchi manakaithe adugutunnaru. Kabatti din related ga ivalti video lo manam clarity ga discuss cheskodaniki aithe try cheddam. Kabatti video anedi interesting ga useful ga untadi, poorthiga chuddaniki aithe try cheyandi. Ika topic aithe start chese mundu nachinda request enante, ippudu varaku man Telugu Education Depth YouTube channel ni meeru evaraina subscribe cheyakokunda chustunnaru అంటే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే దీని గురించి మనం అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందుగా చాలామంది ఒక బేసిక్ డౌట్ అయితే అడుగుతున్నారు, అదేంటంటే ఏదైతే రిజిస్ట్రేషన్ చేస్తామో అలాంటి టైంలో మనం ఏదైతే రీజన్ అయితే ఇచ్చి ఉంటామో ఆ రీజన్ చేంజ్ చేయడానికి పాసిబిలిటీ అవ్వట్లేదు అని అయితే అడుగుతున్నారు. అది పాసిబిలిటీ అయితే అవ్వదన్నమాట. ఎందుకంటే మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకొని ఉంటారో ఇంకా అది అలానే ఫైనల్గానే ఉంటుంది, దాన్ని చేంజ్ చేయడానికి లేదు. అందులో పాటు మీరు ఏదైతే స్టడీ సర్టిఫికేట్స్ అంటే మీరు ఎక్కడ చదివాము అన్నది మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉంటారో దాన్ని బట్టి రీజన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసి ఉంటారు. కాబట్టి అది చేంజ్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉండదు. మరి ఈ టాపిక్లో ఇక్కడ గమనించినట్టయితే సర్టిఫికేట్ రీఅప్లోడ్ అనే ఆప్షన్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎవరు అప్లోడ్ చేయాలన్నది ఇప్పుడు మనమైతే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్గా మీరు గమనించినట్టయితే సర్టిఫికేట్ రీఅప్లోడ్ అన్నది అసలు ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే అఫీషియల్స్ మీ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేస్తారో అలా చేసేటప్పుడు మేబీ మీ డాక్యుమెంట్స్ ఏమన్నా రిలవెంట్గా లేకపోయినా క్లారిటీగా లేకపోయినా అప్పుడు రీఅప్లోడ్ చేయమని మనకైతే అడుగుతారు. అలా రీఅప్లోడ్ చేయమని అడగాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయాలి కదా. మరి ఆ వెరిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకు 10th నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇవాల్టి నుంచి మనకు ఆ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈరోజు మేబీ మనకు ఆప్షన్ అయితే రావచ్చు. అలా వచ్చిన తర్వాత మనకు వెంటనే మనకి స్టార్ట్ ఏం చేయరు కదా, అది కూడా టుమారో ఆర్ లేదంటే ఇవాళ మనకు ఆఫ్టర్నూన్ కానీ అప్పటి నుంచి మనకు వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతాయి. అలా వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు మనకు ఎవరన్నా రీఅప్లోడ్ ఉన్నట్టయితే వాళ్ళందరివి కూడా మనకు ఒక లైన్లో అయితే పెడతారు. పెట్టేసిన తర్వాత ఎప్పుడైతే మనకు రీఅప్లోడ్ సంబంధించి ఆప్షన్ గవర్నమెంట్ వాళ్ళు ఎనేబుల్ చేస్తారో అప్పుడు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యేసి మీకు ఏదైతే డాక్యుమెంట్ రీఅప్లోడ్ అని అయితే అడిగారో దాన్ని మీరు అనేది రీఅప్లోడ్ అనేది చేస్తారు. ఇక్కడ రీఅప్లోడ్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది అంటే ఇవాళ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇవాళ కానీ రేపు కానీ ఆప్షన్ అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది. దాంతోపాటు ఎవరైతే రీఅప్లోడ్ ఉన్నాయో వాళ్ళకి రీఅప్లోడ్ చేయమని చూపిస్తుంది. మరి మనకి ఎలా తెలుస్తుంది రీఅప్లోడ్ చేయాలా లేదా అన్నది మనం ఇప్పుడు ఒకసారి గమనించినట్టయితే మనకి ఏదైతే వెబ్సైట్లో రీఅప్లోడ్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితేనే ప్రతి ఒక్కరు కూడా లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటారు. అంటే డైరెక్ట్గా లాగిన్ అంటే లాగిన్ కాదు, మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీకు పైన ఒక మెసేజ్ అనేది చూపిస్తుంది అన్నమాట. మీది ఇంకా అండర్ వెరిఫికేషన్లో ఉందను, లేదంటే మీ కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ అయ్యింది, మీరు ఆల్రెడీ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చూపిస్తుందో, లేదంటే మీకు డైరెక్ట్గా ఓపెన్ అయ్యి సర్టిఫికేట్ రీఅప్లోడ్ అని చూపిస్తుందో, అది మీకు ఆ ఆప్షన్ ఓపెన్ అయ్యి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాతే తెలుస్తుంది. కాబట్టి ఇదంతా మనకి ఇవాళ కానీ రేపు కానీ కంప్లీట్గా వెబ్సైట్లో అయితే అప్డేట్ అయిపోతుంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. ఈ యొక్క రీఅప్లోడ్కి సంబంధించి అది ఓపెన్ అవ్వగానే కూడా ఎలా చేయాలి ఏంటి అన్న దాని గురించి కూడా ఇంకా కమింగ్ వీడియోస్లో అయితే తెలుసుకుందాం. బట్ ఇదైతే మాత్రం వెరిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్త్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.